ఒంగోలు నగరంలోని కుట్టుపైన పాలెంలో కుట్టుపైన గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ విగ్రహం ఒంగోలు నగర ప్రజలను అందరినీ ఆకర్షింపజేస్తూ 2వ రోజు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళీ మాట్లాడుతూ, బాలాపూర్ గణేష్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, 22 రోజులు నిర్విరామంగా పూజలు నిర్వహిస్తామని, ఒంగోలు పుర ప్రజలు తప్పక దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అలాగే ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, ఈ నెల సెప్టెంబర్ 28వ తారీఖు శనివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ బాలాపూర్ గణేష్ ఏర్పాటుకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అజయ్, సాయి, వెంకటేష్, వెంకట సుబ్బయ్య, అలియాస్ చిన్ని, మిరియం శ్రీను, త్రివేది, అభినయ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒంగోలులోనే అతిపెద్ద విగ్రహం పెట్టుకున్నాం మేము, బాలాపూర్ గణేష్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, అమృతం జరుగుతున్నట్టు వినాయకుడి పైన కొండ తిరుగుతూ ఉంటుంది, కళ్ళు అరుపుతూ ఉంటాడు వినాయకుడు. చాలా బాగుంటుంది విగ్రహం. ప్రజలు చాలామంది వీక్షిస్తున్నారు ఇక్కడ వినాయకుడిని. అన్నదాన కార్యక్రమం జరుగును 22 రోజు, వినాయకుడిని 28వ తారీఖు దాకా ఉంచుతాం ఇక్కడ ఒంగోలులో. 28వ తారీఖు లోపు అన్నదాన కార్యక్రమం ఒకరోజు జరుగును, ప్లస్ మొత్తాన్ని పిలిచి ఒకరోజు చెప్తాము.